Hi all, welcome back to our channel Devinath Studio Art. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మీకు నేను ఇన్స్టెంట్ గా నిమ్మకాయ కారం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ కారం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా జ్వరంగా ఉన్నప్పుడు ఆర్ కొంచెం నోరు బాలేనప్పుడు ఇది కనుక మనం చేసుకుని తింటే మన నోటికి చాలా బాగుంటుంది. అలాగే ఇది దోశ, ఇడ్లీ, ఉప్మా, పొంగల్ అలాగే రైస్ లోకి చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. నిమ్మకాయ కారం చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకుని ఆ పాన్లో ఒక టీ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు. ఆవాలు కొంచెం చిటపటలాడుతున్నప్పుడు చిటికెడు ఇంగువ వేసుకుని రెండింటిని బాగా ఫ్రై చేసుకోండి. ఈ రెండు బాగా వేగిన తర్వాత ఒక చిన్న కప్పుడు నిమ్మకాయ రసం వేసుకోండి. నేను ఇక్కడ రెండు పెద్ద నిమ్మకాయల నుంచి రసం తీసుకుని ఆ రసాన్ని వేసుకున్నాను. అలాగే ఒక చిన్న కప్పుడు నీళ్లు కూడా పోసుకోండి. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల మెంతి పొడి, 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకుని మొత్తం అంత బాగా కలుపుకోండి. మీరు కారం ఇంకొంచెం ఎక్కువ తింటారంటే ఇంకొంచెం కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక 2 నిమిషాలు బాగా మరిగించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే పొంగిపోకుండా ఉంటుంది. అంటే చూసారు కదా, వీడియోలో చూపించినట్టు ఇలా 2 నిమిషాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంటే ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ కారం తయారైపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారు కదా, ఈ ఇన్స్టెంట్ నిమ్మకాయ కారం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవినాథ్ స్టూడియో ఆర్ట్. అండ్ నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ కావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే, కీప్ స్మైలింగ్ అండ్ మేక్ అదర్స్ స్మైల్. బై బై.